हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल श्रावंति किचन। वीडियो मनम टमाटा निलो पच्चड़ी एला तैयार चेसुकोवालो चूद्दाम। टमाटा निलो पच्चड़ी वेड़वेड़ अन्नंलोकी चाला टेस्टीगा उंटुंदंडी। वीडियो चूसिन तर्वात मीरु तप्पकुंडा ट्राई चेयंडी। अलागे मीकु ई वीडियो नच्चिते गनुक ना चैनल श्रावंति किचन तप्पकुंडा सब्स्क्राइब चेसुकोंडी। पक्कने उन्न बेल ऐकान क्लिक चेयंडी। टमाटो पच्चड़ी तैयार चेसुकोवडानिकि नेनु इक्कड तीसुकुंटुन्नानु हाफ किलो टमाटालनि। ई टमाटालनि शुभ्रंगा कडिगि चिन्न मुक्कलुगा कट चेसुकोवाली। मनं पच्चड़ी तैयार चेसुकोवडानिकि टमाटोस इला बागा पंडिंटे टेस्टीगा उंडायंडि। अलागे इप्पुडु स्टव् पैन ఒక pan పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోవాలి। నూనె వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి। టమాటాలను ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించాలి। ఐదు నిమిషాల తర్వాత టమాటాల్లోని వాటర్ అంతా ఇలా బయటికి వచ్చేసి ఉంటుంది। ఇందులోని వాటర్ అంతా పూర్తిగా ఇంగిపోయి టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి। ఈ ప్రాసెస్ అంతా కూడా ఫ్లేమ్ లోలో పెట్టుకొని చేసుకోవాలి। అలాగే ఇవి ఉడకడానికి కనీసం 20 నిమిషాల పాటు సమయం పడుతుంది। ఇంకా ఈ టమాటాలు ఉడకాలండి। ఈ లోపు మనం మెంతి పొడిని తయారు చేసుకుందాం। మెంతి పొడిని తయారు చేసుకోవడానికి స్టవ్ పైన ఒక pan పెట్టుకొని 2 స్పూన్ల మెంతులు వేసుకోవాలి। అలాగే 2 స్పూన్ల ఆవాలు కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి। మెంతులు ఆవాలు వేగిన తర్వాత వీటిని ఒక కప్ లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి। అలాగే మనం తీసుకున్న 1/2 కిలో టమాటోస్ కి నేను ఇక్కడ 100 గ్రామ్స్ చింతపండు తీసుకుంటున్నాను। ఈ చింతపండును టమాటర్ లో వేసి బాగా ఉడికించుకోవాలి। చింతపండుని వాటర్ లో కడగాల్సిన అవసరం లేదండి, అందులో ఉండే తొక్కలు ఇన్న తీసేసుకొని వేసుకోవాలి అంతే। ఇలా టమాటో చింతపండు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి। అలాగే 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి। కారం ఎక్కువ తీసుకోవనే వాళ్ళు ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు। వీటన్నిటిని కూడా బాగా కలిపి ఒక 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। అలాగే దీని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। అలాగే ఇప్పుడు మెంతి పొడిని కూడా మిక్సీలో ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి। టమాటాలను కూడా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి। ఇప్పుడు వీటన్నిటిని తాలింపు పెట్టుకోవాలండి పచ్చడిని। ఇందుకోసం మనం 15 వరకు వెల్లుల్లి దెబ్బలు, కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ శనగపప్పు, అలాగే 1 స్పూన్ ఉద్దిపప్పు తీసుకోవాలి। ఇప్పుడు స్టవ్ పైన ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న వెల్లుల్లి దెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। అలాగే మిగిలిన పోపు దినుసులు కూడా వేసుకొని ఫ్రై చేయాలి। ఇప్పుడు మనం పేస్ట్ లాగా చేసుకున్న టమాటోస్ కూడా వేసుకొని కలుపుకోవాలి। అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతి పొడిని కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి। ఈ మెంతి పొడి వేయడం వల్లనే ఈ పచ్చడి అంత టేస్టీగా ఉంటుంది। ఈ పచ్చడినంతా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని వేరొక సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకోవాలి। అంతేనండి, ఎంతో టేస్టీ అయిన టమాటా పచ్చడి రెడీ। ఈ పచ్చడితో వేడివేడి అన్నంతో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। అలాగే మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి।
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ శ్రావంతి కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రావంతి కిచెన్. థ్యాంక్ యూ.